అంటరానితనంపై పోరాడిన ధీరోత్తుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నూతన విగ్రహ ఆవిష్కరణ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వికే రాయపురం కొత్తూరు గ్రామంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబుచే ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి మరియు దేశంలో అణగారిన వర్గాల ప్రజల కొరకు ఆయన కృషి శ్రమ గురించి చక్కగా వివరించారు. ఈ గ్రామ ప్రథమ పౌరులైనటువంటి మార్త పూర్ణిమ గారికి, ఉప సర్పంచ్ సర్మిన్ గారికి, సర్వేశ్వర గారికి, మన సోదరుడు తలా ధర్మబాబు గారికి, జాన్ మోజస్ గారికి, సాయి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా దీప నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంకన్ బాబు గారి బొంకు, ఎంకన్ బాబు గారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి జైభీమ్ యూత్ వారికి, మన పేట పెద్దలకు, మహిళా సోదరి సోదరులందరికీ కూడా అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా 1891లో ఇందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో పలు పట్టణాల్లో పలు గ్రామాల్లో వివిధ అంబేద్కర్ గారి పలు కార్యక్రమాలు అన్నదానాలు, అలాగే 125 లక్షల రూపాయలు వ్యయం పరిగణించినటువంటి అంబేద్కర్ భవనాన్ని ఈరోజు కమ్యూనిటీకి అప్పుడప్పుడు జరిగింది. అలాగే 1 లక్ష రూపాయలతో శంకుస్థాపన అనేక కార్యక్రమాలు ఈరోజు అంబేద్కర్ గారు చేసిన సేవలను ఒక్కసారి స్మరించినట్టు ఆయన చేసేటువంటి అడుగు చేతుల్లో తెలియజేసుకుంటూ మరొక మంచి మన ముఖ్యమంత్రి జగన్ అందుబాటులో 7 మందికి డెస్టినేషన్ చేసి మరుముఖ్యంగా ఈ జరిగినకి రోజు మరుముఖ్యంగా ఎంతో సాహసం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మా అందరికీ తెలియజేసుకుంటూ అంత మంచి నాయకుడు నాయకత్వం అంబేద్కర్ గారి గురించి కొన్ని అమూల్యమైన మాటలు తెలుగులో. అంబేద్కర్ గారు మహారాష్ట్రలో 1991 ఏప్రిల్ 14 జన్మించారు. వీరు వారి తల్లిదండ్రులైన రామ్జీ మొలాజీ సక్పల్ మరియు భీంబాయ్ యొక్క 14వ మరియు చివరి సంతానం. ఈయన పుట్టినప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఏంటంటే ఆయన పుట్టినప్పుడు చదువుకునేటప్పుడు తన తోటి స్నేహితులతో సమానంగా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయనది తక్కువ కులం. మనకెవరికైనా దాహం వేస్తే ఇప్పుడున్న సదుపాయాలను బట్టి వెళ్ళి మన ఇంటిలోనే నీళ్లు ఉంటాయి, కానీ అప్పుడైతే అగ్ర కులస్తులకి మాత్రమే నుయ్యలు ఉండేవి. అక్కడికి వెళ్ళి వారు చేతిలో నీళ్లు పోస్తేనే తాగవలసిన పరిస్థితి ఉండేది. వాళ్ళు ఒకవేళ నీళ్లు వేయలేకపోతే ఆకలి దప్పికలతో గొంతు మార్చుకునే ఉండేవారు. అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని అంబేద్కర్ గారు ఎంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారంటే,
అవి ఇప్పుడు నా మాటల్లో చెప్తాను. ఆయన 1907లో బొంబాయి యూనివర్సిటీ ఆఫ్ బొంబాయిలో తన మెట్రికులేషన్ని పూర్తి చేశారు. తర్వాత తన పై చదువుల్ని చదువుకోవాలన్న అవకాశం ఆయన కోరికతో పాటు ఉండేది, కానీ తనకు అడ్డు వచ్చింది తన కులం. అయితే బరోడా ఆస్థానంలో ఉద్యోగం వచ్చింది, కానీ అప్పుడు బాల్య వివాహాల కారణంగా ఆయనకి 16వ ఏటనే పెళ్లి చేశారు. అయితే బరోడా ఆస్థానంలో తనకు ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేయడానికి వెళ్ళారు. అక్కడ బరోడా ఆస్థానంలో సాజీరావు గోక్వాడే ఆ రాజుగారికి తన మనసులో ఉన్న పై చదువులు చదువుకునే మాటను తనకు చెప్పారు. అయితే సాజీరావు గోక్వాడే తను ఒక షరతుతో ఒప్పుకున్నారు. ఆ షరతు ఏంటంటే ఆయన పై చదువులు చదువుకున్న తర్వాత బరోడా ఆస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలని ఒక షరతు మీద 25 రూపాయల వేతనంతో 1913లో కొలంబియా యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళారు. అయితే 1915లో